వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను సౌందర్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్వాతంత్ర వజ్రోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన నాయకుడు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం గంగుడిపల్లి పంచాయతీలో సర్పంచ్ అనుచరుల ఆకడాలు సర్పంచ్ కుమారుడి వేధింపులు తాళలేక సచివాలయ కార్యాలయం ముందు నిరసన నూతన రైతు భరోసా కేంద్ర భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే స్వాతంత్ర వజ్రోత్సవంలో భాగంగా ఫ్రీడమ్ రన్ కార్యక్రమం ప్రారంభించిన ఎఫ్డిసి చైర్మన్ సర్పంచ్ ఎంపీటీసీలకు నిధులు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానన్న ఎంపీపీ కోదండపట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ కార్యక్రమం మల్కాజ్గిరిలో ఫ్రీడమ్ రన్ కార్యక్రమం ప్రారంభించిన పోలీసులు ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించిన మిరుదొడ్డి ఎంపీపీ స్వాతంత్ర సమర యోధుల కీర్తిని గుర్తు చేసుకుంటూ నిర్వహిస్తున్న వజ్రోత్సవాలలో భాగంగా మొక్కలు నాటిన నాయకులు 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా స్వాతంత్ర సమర యోధుల కీర్తిని గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం గజ్వేల్లోని మున్సిపల్ కార్యాలయం నుండి ఫ్రీడమ్ రన్ కార్యక్రమం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది వజ్రోత్సవాలలో భాగంగా హరితహార కార్యక్రమంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటూరు ప్రతాప్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు అలాగే ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం 66 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి పనుల కోసం 66 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ జీవ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం గత వారంలో కుప్పం వైసీపీ కార్యకర్తలు నేతలతో భేటీ అయిన సీఎం
కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమని వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అన్ని అసెంబ్లీ స్థానాలలో వైసీపీ పార్టీ గెలుపొందే దిశగా పార్టీ నేతలు కార్యకర్తలు పని చేయాలని అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అన్ని స్థానాలను కైవసం చేసుకోవడం కష్టమేమీ కాదు అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ శ్రేణులకు చెబుతున్న సంగతి తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు సరిగ్గా పనిచేస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలో కూడా విజయం సాధిస్తామని పార్టీ శ్రేణులకు ఆత్మస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా మాజీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం చాలా కాలంగా కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించి తరచూ పర్యటిస్తూ క్యాడర్ని బలోపేతం చేస్తున్నారు. నేడు కుప్పం పురపాలక సంఘం కార్యాలయంలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ భరత్, కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో థ్యాంక్ యూ సీఎం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ సంయుక్తంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అందులో భాగంగానే కుప్పం గ్రామ పంచాయతీ నుండి పురపాలక సంఘం హోదా కల్పించటంతో పాటు అతి తక్కువ సమయంలోనే కుప్పంకు రెవెన్యూ డివిజన్ హోదా కల్పించారని, కుప్పం మున్సిపల్లోని 25 వార్డులలో అభివృద్ధి పనులకు గాను 66 కోట్ల రూపాయల జీవోను విడుదల చేశారని కొనియాడారు. అలాగే నిధుల మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ రెడ్డప్పకి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ వాలంటీర్లను, సచివాలయం సిబ్బందిని కార్యాలయం నుండి బయటకు గెంటేసిన సర్పంచ్ అనుచరులు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం గంగుడుపల్లి పంచాయతీలో సర్పంచ్ అనుచరుల ఆగడాలు మితిమీరుతున్నాయి. గ్రామ వాలంటీర్లను, సచివాలయం సిబ్బందిని కార్యాలయం నుండి బయటకు గెంటేసిన సర్పంచ్ అనుచరులు. దీంతో సచివాలయ ఉద్యోగులు ధర్నాకు దిగారు. మద్యం సేవించి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగం వదిలేసి వెళ్లిపోమ్మని బెదిరింపులకు దిగిన సర్పంచ్ అనుచరులు. విషయం పెద్దదవ్వడంతో ఉద్యోగులపై నిందలు వేస్తున్నారు సర్పంచ్. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఆదివారం అని లేదు, శనివారం అని లేదు, సెకండ్ సాటర్డే అని లేదు. మేమైతే ప్రతి ఒక్క రోజు, నిన్న ఇక్కడ రైతులు అయితే చూస్తుంటారు కదనా, మేము తిరగడము విలేజ్లోనే కదా, ఎక్కువ దూరం కూడా కాదు కదా, ప్రతి ఒక్కరు చూస్తుంటారు చేస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఏమప్పా నువ్వు ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు అనేసి అని అడుగుతూ ఉంటారు. అయినా కూడా ఇక్కడ మీరు వర్క్ చేయడం లేదు, ఇది చేయడం లేదు, ఇదే ఇదినా. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన పని చేస్తామంటే వాళ్ళెవరు చెప్పడానికి మీరే అంత ఇది లేదా? మొన్న మీటింగ్ ఉండి జేడీ గారు వీళ్ళంతా మీటింగ్ ఉంది, నా రాలేకపోతున్నాను, వస్తున్నాన్న కొంచెం టైం పడుతుంది అంటే జేడీ గారు ఎవరు, ఎవరైతే ఏమి అనేసి లేదు. ప్రతి ఒక్కటి ఇదే. జేడీ గారు ఎవరు అనేసి అంటే, ఇప్పుడు సుపీరియర్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్కి అటెండ్ అవ్వకపోతే వాళ్ళేమమ్మా ఇదంటారు. ప్రతి ఒక్కటి ఇదే సమస్యగానే చూస్తారు. ఆల్రెడీ తిరుగుతున్నాము చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి ప్రజలను అడిగితే తెలుస్తుంది కదా వర్క్ చేస్తున్నారా లేదా అనేసి అని. ప్రతి ఒక్కరూ చెప్తారు ఇదే విషయం, మీరేం సార్ తిరుగుతూనే ఉంటారు అనేసి అని. ఇంత తిరిగినా కూడా ఏమి మీరు చేయడం లేదనే దీంతోనే మాట్లాడుతూ ఉంటారు. మేము మొన్న 10 నిమిషాలు డాక్టర్ గారు పని చెప్పారు, లేట్ అయింది అనేసి అని. ఏ నువ్వు వస్తావా రావా అని మాట్లాడుతున్నాను. ఎవరు? ఒక పెద్ద మనిషి. గంగుడుపల్లి పంచాయతీలోని సచివాలయ సిబ్బంది, అధికార పార్టీ సర్పంచ్ కుమారుడు వేధింపులు తాళలేక కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం గంగుడుపల్లి సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను కార్యాలయం నుంచి బయటకు గెంటేశాడు సర్పంచ్ బోడిరెడ్డి ధర్మారెడ్డి కుమారుడు క్రాంతి కుమార్ రెడ్డి. విధులకు ఆలస్యంగా వస్తున్నారన్న నెపంతో తరచూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని 9 మంది సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యాలయం మీదట నిరసనకు దిగారు. పంచాయతీ కార్యక్రమంలో అన్నాధికారుల పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులు మద్యం సేవించి తమను మహిళలు అని చూడకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా రెండుసార్లు కార్యాలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు. తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయంలో అధికారిక సమావేశాలకు హాజరై వచ్చిన వారిని ఆలస్యంగా ఎందుకు వస్తున్నారని సర్పంచ్ కుమారుడు క్రాంతి కుమార్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నత అధికారులు ఖచ్చితమైన హామీ ఇస్తే కానీ విధులకు హాజరు కామని స్పష్టం చేశారు. వికటాలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకటగౌడ్ చిత్తూరు జిల్లా వికోట మండల పరిధిలోని పాముగానిపల్లి పంచాయతీ నందు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెంకటగౌడ్ నిర్వహించారు. మొదటగా నూతనంగా నిర్మించబడిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలు గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె యువరాజ్, వైస్ ఎంపీపీ తమీం ఖాన్, కన్వీనర్ బాల గురునాథ్, సర్పంచ్ సబ్బారెడ్డి, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ओम ध्रुन देवाज रावण ध्रुन देव पुरंदरे ध्रुवंत इंद्रस्य राज्ञस्य जयरमण
చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512 9100885. తిరిగి బుల్టన్ కి స్వాగతం. స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా గజ్వేల్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఫ్రీడమ్ రన్ ను ప్రారంభించిన ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా గజ్వేల్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నుంచి ఇందిరా పార్క్ చౌరస్త వరకు ఫ్రీడమ్ రన్ ను ప్రారంభించిన ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మువ్వెన్నెల జెండా రాష్ట్రం నిండా అనే నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నందుకు సంతోషంగా ఉందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్త వరకు నిర్వహించగా ఇందులో అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ రన్ లో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన గాంధీజీ కలలు కన్నా అహింస మార్గంలో యువత నడవాలని వారు సూచించారు. గాంధీజీ స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన విధంగా తెలంగాణ కోసం 14 సంవత్సరాలు నిర్విరామంగా శ్రమించారని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ప్రత్యేక అధికారి గాడ ముత్యంరెడ్డి, ఏసీపీ రమేష్, తెరాస పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, యువకులు, విద్యార్థులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచులకు, ఎంపీటీసీలకు నిధులు ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీకి ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తానన్న ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి. మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గత కొంతకాలంగా సర్పంచ్, ఎంపీటీసీలకు నిధుల కొరత విషయంలో పలుసార్లు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. మండల సర్వసభ్య సమావేశాన్ని సైతం బహిష్కరించి పలుసార్లు ఎంపీటీసీలు, సర్పంచులు నిరసన తెలిపారు. వారికి ఎంపీపీ సైతం మద్దతు ప్రకటించారు. వారి సమస్యల మీద సంబంధిత శాఖల ఉన్నత అధికారులకు, రాష్ట్ర మంత్రులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడవలసి వస్తుందని పేర్కొన్నారు. ఈ సమస్య మీద ప్రభుత్వం స్పందించి నిధులు ఇవ్వకపోతే తన పదవికి, తెరాస పార్టీకి రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా అన్నారు. ఇదిలా ఉంటే కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఎంపీపీ సుదర్శన్ రెడ్డిపై మరో విధంగా స్పందిస్తున్నారు. నిధుల కొరత పేరుతో రాజీనామా చేసి భాజపా పార్టీలోకి వెళ్లేందుకు రాజకీయం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఎంపీపీ సుదర్శన్ రెడ్డి తనకు అలాంటి ఉద్దేశం లేదని, సర్పంచులకు, ఎంపీటీసీలకు నిధులు ఇస్తే తాను పార్టీకి, పదవికి రాజీనామా చేయనని అన్నారు. ఏది ఏమైనప్పటికీ మండలంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకవేళ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి తెరాస పార్టీకి రాజీనామా చేస్తే మేడ్చల్ నియోజకవర్గంలో అధికార పార్టీ తెరాసకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇంకా ముందు ముందు రాజకీయ పరిణామాలు ఎలా మలుపు తీసుకుంటాయో వేచి చూడాలి. కోదాడలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలలో భాగంగా కోదాడ పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించిన పోలీసు అధికారులు.
నెల్లూరు జిల్లా కోదాడలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలలో భాగంగా కోదాడ పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ కార్యక్రమం నిర్వహించిన పురపాలక సంఘం మరియు పోలీసు అధికారులు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ తో పాటు కోదాడ డిఎస్పీ పశు వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కమ్మం క్రాస్ రోడ్ నుండి రంగా థియేటర్ చౌరస్త వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశం నాకేం చేసిందని కాకుండా దేశానికి నేనేం చేశాననే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, దేశ చరిత్ర స్ఫూర్తిని భావితరాలకు తెలియబరుస్తూ వారిని సరియైన మార్గంలో నడిపించే బాధ్యత మన అందరిపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేశారు. భారత వజ్రోత్సవాలలో భాగంగా మల్కాజ్గిరి పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్ కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మల్కాజ్గిరి పోలీసులు మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి క్రాస్ రోడ్డు నుండి సఫిల్గూడ క్రాస్ రోడ్డు వరకు సుమారు 2 కిలోమీటర్లు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, స్థానికులు జాతీయ జెండా చేతపట్టి 2 కిలోమీటర్లు రన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు, ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ రావు జెండా ఊపి ప్రారంభించారు.
భారత దేశంకు స్వాతంత్ర దినోత్సవం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించిన మిరుతొడి మండల ఎంపీపీ సిద్దిపేట జిల్లా మిరుదొడి మండల కేంద్రంలో భారతదేశంకు స్వాతంత్ర దినోత్సవం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ జాతీయ జెండా వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు రెవెన్యూ తదితర శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి మండల పరిధిలోని యువకులు పాఠశాల విద్యార్థులు సుమారు 2000 మంది యువకులతో ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ ఆయా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఇంతటితో వార్తలు సమాప్తం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి K9 టీవీ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225